ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులకు ప్రతిస్పందించారు ఎమ్మెల్యే కవిత. సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందజేయాలని కోరారు. ఈ మేరకు సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహీకి లెటర్ పంపారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను తనకు అందజేయాలన్నారు. డాక్యుమెంట్లు అందించిన తర్వాతే విచారించాలని సీబీఐకి రాసిన లెటర్లో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులకు ప్రతిస్పందించారు ఎమ్మెల్యే కవిత. సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందజేయాలని కోరారు. ఈ మేరకు సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహీకి లెటర్ పంపారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను తనకు అందజేయాలన్నారు. డాక్యుమెంట్లు అందించిన తర్వాతే విచారించాలని సీబీఐకి రాసిన లెటర్లో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, శుభన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ అధికారులు వివరణ కోసం 6వ తేదీన వస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లో కలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందివ్వాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత సిబిఐ అధికారులకు లేఖ రాయటం జరిగింది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని తాను సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో తనకు ఈ 6వ తేదీన సిబిఐ అధికారులు తన ఇంటికి వచ్చే లోపే ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ కాపీ తనకు అందివ్వాలని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కాపీలో ఉండేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వాటికి సంబంధించినటువంటి సమాధానాలు చెప్పాలని కవిత ఆలోచనలో ఉన్నది. సీఎం కేసీఆర్ తో ఇవాళ ఉదయం 11:30 నుంచి వరుసగా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఆరోపణలపై సిబిఐ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు కూలంకషంగా సమాధానాలు చెప్పే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తనకు ఎఫ్ఐఆర్ కాపీని అందివ్వాలని చెప్పేసి కూడా ఆ నోట్ లో పేర్కొనటం జరిగింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి సిబిఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటికి సంబంధించి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తున్నది. సో అందులో భాగంగానే ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసే విధంగా ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి అంశాలను బేరీజు వేసుకొని పూర్తి స్థాయిలో తాను సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా సిబిఐ అధికారులకు ఆ లేఖలో పేర్కొనటం జరిగింది. విచారణకు సంబంధించినటువంటి ఏజెన్సీలు ఎప్పుడు వచ్చినా తాము సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో తమకు కావాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనటం జరిగింది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.